వెల్కమ్ టు జిగైన్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా కార్యాలయంలో ఉన్నాము. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్చువల్గా శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మడసిర ప్రాంతంలో తాలూకాలోని నారాయణపురంలో స్టీల్ బిల్డింగ్ కంపెనీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆ ప్రాంత నియోజకవర్గం మడక్సిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తిప్పేస్వామి గారు ఉన్నారు. వారిని అడిగి పర్మిషన్ తీసుకున్నారు. మీ ప్రాంతంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిశ్రమలు తీసుకురావడం, ఎవరెస్ట్ అనే స్టీల్ బిల్డింగ్ కంపెనీ తీసుకురావడం పట్ల మీ స్పందన? ఈరోజు నిజంగా మాకు చాలా సంతోషం. ఎందుకంటే మడక్సిర లాంటి వెనుకబడిన ప్రాంతం, బాగా వెనుకబడి అటువంటి ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, ఈ ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరం వేలకు వేల మంది నిరుద్యోగ యువత ఉద్యోగం లేక నిరుద్యోగంతో ఇబ్బంది పడుతూ బెంగళూరు, మైసూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వలసలు పోతాం. అటువంటి ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు గమనించి 2011వ సంవత్సరం ఎస్సీజెడ్ పేరుతో 1600 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తే 2011 తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, అంతకుముందు 2011 నుంచి ఉండేటువంటి ముఖ్యమంత్రులు కూడా కానీ, ఎవరు కూడా దాంట్లో ఇండస్ట్రీస్ నెలకొల్పాలా, నిరుద్యోగ యువతి యువకుల్ని ఆదుకోవాలా, ఆంత అభివృద్ధికి సహకరించాలా అనే ఆలోచన లేకుండా ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అటువంటి తరుణంలో మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సార్ మడకసరాకు వచ్చి కండ్లాలో చూసి, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా ఈ ఎస్సీజెడ్ని 1600 ఎకరాల ఉండే ఎస్సీజెడ్ని అనేక పరిశ్రమలు స్థాపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను, ఒకటి. రెండవది, నిరుద్యోగ యువతి యువకులు నేను కాపాడుకుంటానని ప్రామిస్ చేసి పోయిన తర్వాత చర్యలు తీసుకొని ఈరోజు ఎవరెస్ట్ మరి స్టీల్ ఇండస్ట్రీని ఈరోజు ముఖ్యమంత్రి గారు వర్చువల్గా ఓపెన్ చేయడం, 200 కోట్ల రూపాయలు 250 కోట్ల రూపాయలతో దాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు భూమి పూజ కూడా చేసినారు. దీనికి అనుబంధంగా అనేక చిన్న చిన్న పరిశ్రమలు కూడా పక్కనే వస్తాయి. సో వేల కొలది మందికి ఉద్యోగ అవకాశం వస్తుంది, ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఇంకా అనేక పరిశ్రమలు కూడా ఇక్కడ వచ్చే ఉన్నాయి. సో ఈరోజు వర్చువల్గా మడక్సిర ఎస్సీజెడ్ ఆరంభం దగ్గర ఉండే ఎస్సీజెడ్లు స్టీల్ పరిశ్రమని శంకుస్థాపన చేసినందుకు ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున, ముఖ్యంగా నిరుద్యోగ యువతీ యువకులందరి తరఫున వారికి పాదాయం చేస్తూ, ఇంకా మరిన్ని పరిశ్రమలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి తప్పకుండా అవి కూడా వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఏది ఏమైనా కూడా ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కూడా, నిర్లక్ష్యం చేసినా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా ప్రాంతంలో ఎస్సీజెడ్లో అనంతపురం దగ్గర ఒక పెద్ద ఇండస్ట్రీకి భూమి పూజ చేయడం, వర్చువల్గా భూమి పూజ చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరి తరఫున వారికి మరొకసారిగా నమస్కారం తెలియజేస్తాను. జై హింద్, జై జగన్. ఎవరెస్ట్ అనే స్టీల్ బిల్డింగ్ ప్రైవేట్ కంపెనీ స్థాపించడం పట్ల మడక్సిర ఎమ్మెల్యే తిప్పేస్వామి గారు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. కెమెరామెన్ రాజేష్తో శివ, జగన్ న్యూస్, పుట్టపర్తి. నేనొక నిజం, జరిగే యథార్థాల అగ్ని పర్వతం, జననం మరణం మధ్య జరిగే నాటకానికి నేనే సాక్షిని. సగటు మానవుని గొంతుక నేను. మీ అందరి కోసం ప్రతి గడియా పనిచేస్తూ గళం వినిపించే G9 న్యూస్.